అత్యంత శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో దేవుని ప్రియబడాలని మీకు నా ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తున్నాను ఈ బైబిల్ ధ్యానం అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాలు చక్కగా మన ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి చక్కగా నేర్చుకోవడానికి ప్రభువు మనకి ఇచ్చిస్తున్నటువంటి అవకాశాలను బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి ప్లాట్ఫామ్ను బట్టి నేను దేవుని అంతగానో స్థుతిస్తూ ఉన్నానండి మీలో చాలామంది ఈ వాక్యాలు వింటూ బలపరచబడుతూ మీరు మాకు చెప్తున్నటువంటి మీ యొక్క మంచి ఫీడ్బ్యాక్ని బట్టి మేము దేవుని అంతగానో స్థుతిస్తూ మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం ముఖ్యంగా దేవుని యొక్క గ్రంథంలో నుంచి మరొకసారి మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామండి దాని గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనం రెండవ భాగం నుంచి నేను చదువుతున్నాను నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుని యొక్క వాక్యంలో ముఖ్యంగా దానియలి గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి విషయము రాయబడి ఉందండి శద్రకు మేషకు అభిజ్ఞోలు ఒక మంచి ఫ్రెండ్షిప్ కలిగినటువంటి ఒక మంచి స్నేహం కలిగినటువంటి దేవుని భయము భక్తి ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేవుని భయము భక్తి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నటువంటి ఆ బబులోను సామ్రాజ్యంలో ఆ నిబుక అనేటటువంటి ఆ యొక్క రాజు పరిపాలన చేస్తున్నటువంటి ఆ సమయంలో నిజంగా వాళ్ళు తమ యొక్క విశ్వాసానికి వాళ్ళు ఉంచినటువంటి దేవుని మీద వాళ్ళు పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళు ఒక భయంకరమైనటువంటి పరీక్ష ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఆ రాజు అనేటటువంటి రాజు ఒక పెద్ద విగ్రహాన్ని చేయించాడండి తొంభై అడుగుల ఎత్తు తొమ్మిది అడుగుల వెడల్పు కలిగినటువంటి ఒక పెద్ద విగ్రహాన్ని తను చేయించాడు బబులోను మామూలుగా మనకు అర్థమవ్వాలంటే ఈరోజు ఇరాక్ అని పిలుస్తున్నటువంటి ఆ ప్రాంతాన్ని ఆనాటి కాలంలో బబులోను సామ్రాజ్యంగా పిలవడం జరిగింది ఆ సామ్రాజ్యంలో తొంభై అడుగుల ఎత్తు తొంభై అడుగుల వెడల్పు కలిగి ఉన్నటువంటి ఒక పెద్ద విగ్రహాన్ని చేయించి అక్కడ మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళు చెప్తున్నారు నేను చేయించినటువంటి ఈ విగ్రహానికి మీరు సాగిలపడి నమస్కారం చేయాలి ఒకవేళ మీరు సాగిలపడి నమస్కరించకపోతే మీరు ఎక్కడ వేయబడతారంటే మండుచున్న అగ్నిగుండములు వేయబడతారు చూసారా మీరు నేను చెప్పిన మాట వినకపోతే మీకు పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది అని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరికీ చెప్పేశారు అయితే శద్రకు మేషకు అభ్యజ్ఞోలు మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారు పోతపోయబడిన మనుషుల చేత చేయబడిన విగ్రహములకు వాళ్ళు నమస్కారము చేయము అని నిశ్చయించుకున్నారు ఎందుకని వాక్య ప్రకారము మన దేవుడు సజీవుడైన దేవుడు మాట్లాడే దేవుడు మహిమ కలిగిన దేవుడు మనసరిగిన దేవుడు మనుషులను ఎరిగినటువంటి దేవుడు వారి యొక్క కష్ట సుఖాలు ఎరిగిన దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో లైవ్లీ వండర్స్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఎన్నో ఉన్నాయి అన్ని చూసిన వాళ్ళు జీవము కలిగిన దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే ఆయనకు కాకుండా వేరొక విగ్రహాలకు జీవము లేనటువంటి విగ్రహాలకు కళ్ళుండి చూడలేవు చెవులుండి వినలేవు నోరుండి మాట్లాడలేవు చేతులుండి కదల్చలేనటువంటి ఆ విగ్రహాలకు వాళ్ళు ఎన్నడూ కూడా నమస్కారం చేయకూడదు అని ఒక నిర్ణయానికి వచ్చారు అది దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞను వాళ్ళు శరసావహిస్తున్నారు రాజులకు రాజైనటువంటి ఆ దేవుడి ఆజ్ఞను పాటించాలా నెబుకజ్నేజరు దేశానికి ఆ యొక్క బబులోను దేశానికి నెమక రాజులుగా ఉన్నటువంటి ఈ రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించాలి వాళ్ళు ఈ రాజుకు భయపడలేదు ఈ రాజు ఆజ్ఞకు లోబడలేదు కానీ పైనున్నటువంటి రాజులకు రాజు అయినటువంటి దేవుని ఆజ్ఞకు వాళ్ళు లోబట్టారండి వాళ్ళు లోబడ్డారు వాళ్ళు సాగిలపడలేదు నమస్కరించను లేదు మీరు ఒక మాటను గమనిస్తే అక్కడ నిల నిలబడి ఆ యొక్క విగ్రహం ముందు నిలబడాలి అలాగే సాగిలపడి నమస్కరించాలి అని నియమం పెట్టారు నిలబడడం అంటే ఏంటో తెలుసండి గౌరవ మర్యాదలకు సూచన ఇప్పుడు పెద్దోళ్ళు ఎవరైనా గబుక్కున మన దగ్గరికి వచ్చారనుకోండి మనం వెంటనే ఏం చేస్తాం వాళ్ళ వయసు పెద్దది వాళ్ళ అనుభవం పెద్దది కాబట్టి మనం గబుక్కుని నిలబడి మనం వెల్కమ్ చెప్తాం రెండు బ్రదర్ రండి సిస్టర్ అని మనం నిలబడతాం మనం ఎందుకని అలా స్టాండింగ్ ఓషన్ చేస్తామనంటే అంటే మనము వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నట్లు అర్థం మనం వాళ్ళని లవ్ చేస్తున్నాం మనం వాళ్ళకి గౌరవం ఇస్తున్నాం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేటటువంటి అర్థానికి ఈ నిలబడడం అనేది సూచనండి మరి సాగిలపడి నమస్కరించడం అనేది ఏంటి అని అంటే భయభక్తులు కలిగి భక్తిని వ్యక్తపరచడానికి ఆ యొక్క విగ్రహాన్ని లేదంటే ఘనపరిచేటటువంటి విధానంలో మన భక్తిని వ్యక్తపరిచేటటువంటి విధానమే ఈ యొక్క సాగిలపడి నమస్కరించడం అనేది చాలామంది చేస్తూ ఉంటారు విగ్రహాల ముందు కానీ లేదంటే ఎక్కడైనా వాళ్ళు వాళ్ళ భక్తిని సాగిలపడి నమస్కారం రూపంలో తెలియపరుస్తుంటారు ఈ రెండు చేయాలని ఆనాటి రాజు అయినటువంటి నిముక నిజుని నిము పెట్టాడు అయితే ఈ ముగ్గురు మనగాళ్ళు మనము ఈరోజు ధ్యానం చేసుకుంటున్నటువంటి ఈ ముగ్గురు యొక్క ఏంటనంటే మనం ఒక విధంగా చెప్పాలంటే ఈ ముగ్గురు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ముగ్గురు మనగాళ్ళు అని అండి మచ్చలేని ముచ్చటైన ముగ్గురు అని చెప్పి కూడా చెప్పవచ్చు ఎందుకని ఆ మాట చెప్పానంటే ఈ ముగ్గురు ఒక మూడు అద్భుతమైన విషయాలు చేశారు మొట్టమొదటి విషయం ఏంటంటే మర్చిపోని ముగ్గురు వాళ్ళు ఒక్కటి కూడా మర్చిపోలేదు ఏం మర్చిపోలేదు మీరు గమనిస్తే మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో మా దేవుడు మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని చెప్తున్నారు చూసారా బా ఎంత అద్భుతమైన మాట చూడండి ఆ మాట చదువుతున్నప్పుడు మనకు గూజ్ బొంప్స్ వస్తాయి అన్నమాట నిజంగా ఆ ఇన్సిడెంట్లో మనల్ని మనం ఊహించుకొని ఆ యొక్క స్టోరీని మనం చదువుతుంటే ఖచ్చితంగా మన రోమాలు పొడుస్తాయండి గూజ్బంస్ వచ్చేటటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఓడు ముగ్గురు మనగాళ్ళు ఒకేసారి చెప్పారు మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండంలో నుంచి తప్పించి విడిపించి రక్షించడానికి సమర్థుడు అని నమ్మారు అంటే మర్చిపోని ముగ్గురుని నేను ఎందుకు అంటున్నానంటే దేవుడు వారి జీవితంలో చేసినటువంటి అనేకమైనటువంటి పనులు వాళ్ళు గుర్తుపెట్టుకున్నారే తప్ప మర్చిపోలేదు మీరు ఇంకొక విషయం చూస్తే ఒకటో అధ్యాయం పదిహేను వచ్చినంలో భోజనము చేయనటువంటి వారికి భోజనము చేసిన వారికి డిఫరెన్స్ కనుక అక్కడ మనకు ఒకటో అధ్యాయము పదిహేను వచ్చినంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుందండి నేను ఒకటి పదిహేను చదువుతున్నాను అక్కడ ఉంటుందంటే పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనపడెను చూసారండి రాజు భోజనము తిన్నటువంటి వారి ముఖముల కంటే రాజు భోజనము తినని వీరి ముఖములు సౌందర్యముగాను కళగాను కనిపించినాయి ప్రేదైవజనంగమా మనం ఏదో రాసుకుంటే వచ్చేస్తాం రంగు వచ్చేస్తామంటారు ఏదో పూసుకుంటే అయిపోతామంటారు ఏదో తింటే వచ్చేస్తుంది అనుకుంటారు లేదు దేవునితో మనము ఎక్కువ సంబంధం దేవునితో ఎక్కువ అవినావభావ ఒక ఫెలోషిప్ను కలిగి ఉంటాము ఆటోమేటిక్గా మనలో తేజస్సు దేవుడు ఇస్తారండి ఒక భక్తుడు అంటాడు ఒక మంచి మాట అంటాడు నీ బైబిల్ నలబడితే నీ ముఖము తెల్లబడుతుంది అంటాడు నీ బైబిల్ ఎంత నలిగితే నువ్వంత ప్రకాశవంతమైన వ్యక్తిగా నువ్వు వెలుగుతావు అని చెప్తాడండి నిజమేనండి మనము బైబిల్ అంటే దేవుడు దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడిని మనం ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ మర్చిపోకూడదు చాలామంది ఇచ్చి గుర్తుపెట్టుకుంటారు పొందుకొని మర్చిపోతుంటారు కానీ మనం రివర్స్ చేయాలండి ఇచ్చి మర్చిపోవాలి పొందుకున్నది మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి వీళ్ళు దేవుడి దగ్గర నుంచి ఎన్నో పొందుకున్నారు పొందుకున్నటువంటి వాళ్ళు కష్ట సమయంలో అప్పుడు అద్భుతం చేసినటువంటి దేవుడు ఇప్పుడు అద్భుతం చేయలేడా ఆయన రక్షించడానికి సమర్థుడు అని నమ్ముతున్నారండి మీరు ఇంకా అదే దాని గ్రంథం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో కళ యొక్క మర్మము వాళ్ళు చెప్పగలిగారు వాళ్ళు ప్రార్థన చేయగా ప్రభువు ఆ కళ యొక్క మర్మాన్ని వాళ్ళకి ప్రత్యక్షపరిచారండి ఆ మర్మని తెలియపరిచారు సో వాళ్ళకి తెలుసు అప్పుడు కూడా కార్యం చేశాడని సో అవన్నీ గుర్తుపెట్టుకుంటున్నారు ఇజ్రాయిల్ గురించి కీర్తన గ్రంథము డెబ్బై ఎనిమిదో కీర్తన పదకొండవ వచనంలో ఒక మాట ఉంటుంది ఏంటో తెలుసా ఇజ్రాయిలీలు దేవుని క్రియలను మరచిపోయిరీ అని ఉంటుందండి అదే కీర్తనలు నూట ఆరు ఇరవై రెండులో దేవుణ్ణి మర్చిపోయారు అని ఉంటుంది దేవుని క్రియలను మర్చిపోయారంట దేవుణ్ణి కూడా మర్చిపోయారంట అందుకే ఆసాపు డెబ్బై ఏడో కీర్తన పదకొండవ వచనంలో అంటాడు ఒక మాట ఆశ్చర్య ఆయన ఆశ్చర్యకారములను మనస్సునకు తెచ్చుకుందును చూసారా ప్రేదావి జనాంగమా దేవుడు నీ జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక గొప్ప అద్భుతము నీ జీవితంలో జరిగించే ఉంటాడు నీకు ఆ విషయం బాగా తెలుసు ఇప్పుడున్నటువంటి నీ కండిషన్ను బేస్ చేసుకుని నీ భవిష్యత్ ఇలాగే ఉంటుందని నువ్వు ఎప్పుడూ ఒక నిర్ణయానికి రావద్దు నిన్న నిన్ను కాపాడిన దేవుడు నేడు నిన్ను కాపాడగలడు రేపు నీకొక బంగారు భవిష్యత్తును ఇవ్వగలిగినటువంటి సమర్థుడు మనం ఆరాధన చేస్తున్నటువంటి సర్వశక్తుడైన యేసు ప్రభు వారు ఆ దేవుని యొక్క శక్తిని మర్చిపోకండి కష్టం వస్తే చాలు మర్చిపోతాం ఇబ్బంది వస్తే చాలు వెనక్కి వెళ్ళిపోతాం ఇరుకు వస్తే చాలు అమ్మో మనకెందుకు ఈ గరుకు మార్గం ఇరుకు మార్గం వేరే మార్గంలో వెళ్ళిపోద్దాం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ తప్పించుకోవడానికి మనం ఇది చేస్తుంటాం కానీ ఇప్పుడు దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న నీతోనే ప్రభు చెప్తున్నాడు ఇంతకు ముందు దేవుడు నిన్నెన్నో క్లిష్ట పరిస్థితుల్లో నుంచి విడిపించి నడిపించాడు కదా ఇక ముందు ఎదురయ్యే పరిస్థితుల నుంచి నడిపించలేడంటారా నడిపిస్తాడు అదే ఈ ముగ్గురు మనగాళ్ళు నమ్మినటువంటి విషయం మర్చిపోని ముగ్గురు తర్వాత మారిపోని ముగ్గురండి చూడండి అదే మనకి దాని క్రింద మూడవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చినా అని నేను మీకోసం చదువుతున్నాను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము చూసారా నీ దేవతలను మేము పూజించం నీవు నిలువబెట్టినటువంటి ఆ యొక్క బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయనే చేయము అని ఎంత కరాఖండిగా చెప్తున్నారో గమనించండి మీకు విషయం తెలుసా అసలు ఆ రాజ్యములో వాళ్ళు ఉండడానికి కారణం ఆ రాజే ఆ రాజే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చాడు రాజుగారు ఉద్యోగం ఇచ్చాడు కదా మరి రాజుగారు చేసి చెప్పిన పని చేయకపోతే మరి రాజుగారికి కోపం వచ్చిద్దామని వీళ్ళు రాజీ పడ్డారా రాజుగారిని చూసి రాజీ పడలేదు వాళ్ళకు వచ్చిన జాబును చూసి రాజీ పడలేదు లేదంటే ఇంకా వాళ్ళకున్నటువంటి స్థానాలు కదిలిపోతాయని బెదిరిపోయి అయ్యా నువ్వు చెప్పింది చేస్తామని చెప్పేసి వాళ్ళు ఏమాత్రం కూడా లొంగిపోలి నే లేదండి వాళ్ళు లొంగిపోని ఓంగిపోని కృంగిపోనటువంటి బలమైనటువంటి వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు మారిపోని ముగ్గురు మర్చిపోని ముగ్గురు మారిపోని ముగ్గురు పరిస్థితులు ఒక్క క్షణం మారితే చాలు మనం అంతకంటే క్విక్గా మారిపోతామండి వల్లి కూడా అన్న రంగులు మార్చదాము భయంకరంగా మనం మార్చేస్తూ ఉంటాం కదా మీకు విషయం తెలుసా బైబిల్ గ్రంథం ప్రకారం దేవుడు అంటాడు యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఏకరీతగా ఉన్నాడండి ఆయన ఈజ్ అ పర్ఫెక్ట్ కంప్లీట్లీ పర్ఫెక్ట్ గాడ్ వితౌట్ గాడ్ వీఆర్ కంప్లీట్లీ ఇన్కంప్లీట్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి వితౌట్ గాడ్ వీఆర్ కంప్లీట్లీ ఇన్కంప్లీట్ ఆయన మారవలసిన అవసరం లేదండి ఎందుకంటే ఆయన మారడు ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్ బట్ వీ నీడ్ టు చేంజ్ మనము ఇంపర్ఫెక్ట్ కాబట్టి పర్ఫెక్ట్ అవ్వడం కోసం మనం మారాలి కొన్ని మార్చుకోవాలి కొన్ని కొన్ని పద్ధతులు వదిలిపెట్టాలి అబ్రహం గారు ఊరిని వదిలిపెట్టాడు పద్ధతును వదిలిపెట్టాడు ప్రజలను వదిలిపెట్టాడు తండ్రిని తన ఇంటి వారిని వదిలిపెట్టేశాడు దేవుడు చూపించిన ప్రాంతానికి బయలుదేరిపోయాడు మనము కొన్ని పొందుకోవాలి అనుకున్నప్పుడు కొన్నింటిని వదిలిపెట్టాలి గుర్తుపెట్టుకోండి వీళ్ళు మారిపోని ముగ్గురు అని నేను ఎందుకు చెప్తున్నానంటే కష్టం వచ్చింది భయంకరమైన ఈ యొక్క అగ్నికుండం ఆ ఒక్క క్షణం ఆ రాజు చెప్పింది చేయకపోతే ఆయన కోపం వస్తుంది మనం తీసుకెళ్ళి అగ్నికుండంలో పడేస్తాడు ఎందుకండి తలక నొప్పి పాణిలే వెళ్ళిపోదాం చల్తహే రాజీ పడిపోదాం కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయిపోదాం ఏం పోయింది ఎవరేమంటారు అని మారిపోయే పరిస్థితికి వచ్చేస్తూ ఉంటారు కొంతమంది ప్రతి దేవుని జనాంగమా నీ దేవుడు నా దేవుడు మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు మన విషయమే తాను చూపించే కృపలు కృపలో కానీ ప్రేమలో కానీ ఏమాత్రము మార్పు లేకుండా మనకి కంప్లీట్గా పర్ఫెక్ట్గా అదేమంటారు హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువే తన మనకి మనకిస్తున్నప్పుడు తన బెస్ట్ను మన విషయంలో చూపిస్తున్నప్పుడు మనం ఎందుకు మన దేవుడికి అదే రిఫ్లెక్ట్ అవ్వకూడదు అదే విధమైన భక్తిని మనం వ్యక్తపరచకూడదు వీళ్ళు అదే చేశారండి తెలుసా వీళ్ళు అదే చేశారు ఈ లోక రాజ్యములను చూపించి రాజీ పడమన్నాడు సైతాండు కదండి ఈ లోక రాజ్యాలన్నిటిని సుప్రభు వారికి చూపించి నువ్వు రాజీ నాకు చిన్న నమస్కారం చేస్తే ఇవన్నీ నీకు రాసిస్తాయి రాసి రాసిచ్చేస్తాను అని చెప్పేసి అన్నాడు శరీరాశ నేత్రాశ జీవడము వాటికి ఆయన ఏమాత్రం లోబడలేదు రాజీ పడలేదు కాంప్రమైజ్ అవుతుంటే నీ జీవితంలో బ్లెస్సింగ్స్ విషయంలో కూడా నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు అనే అర్థం నీ జీవితంలో బ్లెస్సింగ్స్ కాంప్రమైజ్ అవ్వకుండా నీకు కంప్లీట్గా రావాలంటే నీ భక్తి జీవితంలో కష్టాలు శ్రమలు ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు స్టిఫ్గా ఉండు స్థిరంగా ఉండు బలంగా మనం ముందుకెళ్ళగలిగితే అది నిజంగా మనకు ఆశీర్వాదం అదే ఈ ముగ్గురు మనగాళ్ళు చేసినటువంటి పని మూడో విషయం కూడా చెప్పి మనం ముగించుకుందాం మర్చిపోని ముగ్గురు మారిపోని ముగ్గురు పారిపోని ముగ్గురు చూడండి అండి అదే మూడవ అధ్యాయం పదమూడు పంతొమ్మిది ఇరవై రెండు వచ్చినాల్లో మనం గనక గమనిస్తే అక్కడ నియమం వచ్చింది ఏమని ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయాలని వీళ్ళకి ముందే తెలిసిపోయింది చేయకపోతే ఏంటి పరిస్థితి తీసుకెళ్ళి కలిగిన అగ్నిగుండంలో వేసేస్తామని అన్నారు మరి వీళ్ళు భయపడిపోయి ఉండొచ్చు కానీ భయపడలేదు ఆ నైట్ నైట్ మోటామూలు సర్దుకొని పారిపోయి ఉండొచ్చు కష్టం వస్తుందంటే చాలు నెక్స్ట్ డేకి మనం కనుమరుగైపోతాం ఇంకొకళ్ళ కనిపించం ఇక వాంటెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోద్దేమన్నది కదండి వీళ్ళు అలా అవ్వలేదండి సీక్రెట్గా జంప్ అయిపోదాం అనుకోలేదు రాజు సముఖం నుంచి వెళ్ళిపోదాం అనుకోలేదు ఏడు అదేంటది ఏడంతల అగ్నిగుండం యొక్క వేడి ప్రభావం నుంచి పారిపోదాం అనుకోలేదు మీకు వచ్చింది తెలుసా వీళ్ళు ఎప్పుడైతే ధైర్యంగా రాజుకు సమాధానం చెప్పారో రాజుకి అత్యాగ్రహం వచ్చిందంట ఆ బైబిల్లో మీరు గమనిస్తే రాజు అత్యాగ్రహము పొందిన వాడే సత్యాగ్రహం అనే గాంధీజీ గారు ఒక మంచి ఉద్యమం చేపట్టారు ఉప్పు సత్యాగ్రహం అని అంటే అది ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళు తలపెట్టిన కోపపడకుండా సత్యం మీద నిలబడి ఒక ఒక మంచి ఒక కాన్సెప్ట్తో పీస్ఫుల్గా ఫైట్ చేసేది పీస్ఫుల్గా మనం పోరాడేది హక్కు కోసం మనకు రావాల్సిన దానికోసం పోరాడేది సత్యాగ్రహం మంచిదే ఈయనకి అత్యాగ్రహం వచ్చింది ఈ అత్యాగ్రహం రావడం వల్ల ఏమైందంటే ఆ యొక్క అగ్నిగుండం యొక్క ప్రభావం ఏడంతలు ఏం చేశారంటండి ఏడంతలు పెంచేశాడంట ఏడంతలు పెంచితే ఎవరైతే ఈ యొక్క అగ్నిగుండం దగ్గరికి వెళ్ళారో వెళ్ళిన దగ్గరికి వెళ్ళిన వ్యక్తులే కాలిపోయారంటండి ఎవరైతే వీళ్ళని తొయ్యడానికి వెళ్ళారో ఈ తొయ్యడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా ఆ యొక్క ప్రభావం ఆ యొక్క వేడికి తట్టుకోలేక అక్కడే భస్వమైపోయారు అంత భయంకరమైన వేడి ఆ వేడికి భయపడిపోయి ఉండొచ్చు వీళ్ళు ఆ నైట్ నైట్ పారిపోయి ఉండొచ్చు కానీ పారిపోలేదు ఎదిరించారండి మరి అంత ధైర్యంగా నిలబడినందుకు మరి దేవుడు వచ్చేసి వాళ్ళని కాపాడేశాడా అసలు అగ్నిగుండంలోనికి వెళ్లకుండా దేవుడు వాళ్ళని విడిపించేశాడా అంటే లేదు దేవుడు అగ్నిగుండం దాకా వాళ్ళని తీసుకెళ్ళినా ఇక మీ బాధలు మీరు పడండి మీ ఏడుపు మీరు ఏడవండి అని చెప్పేసి ఆయన బయటికి రాలేదండి ఆయన పక్కకు వచ్చేసేయలేదు వాళ్ళు అక్కడికి వెళ్తే ఆయన కూడా అక్కడికి వెళ్ళాడు దేవునికి మహిమ కల రాజు అక్కడి నుంచి చూస్తూ ఉంటే అగ్నిగుండంలో నేను ముగ్గురినే వేశాను కదా కానీ అక్కడ నాలుగో వ్యక్తి కనిపిస్తున్నాడు ఎవరో అని చెప్పేసి ఆశ్చర్యపడిపోయాడు చూసారండి మీరు అనుకోవచ్చు కష్టాల్లో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు నన్ను విడిపించట్లేదు నాకెందుకు ఈ బాధలు నీక నా ఫ నా జీవితం ఒక ఎండ్కి వచ్చేసింది ఇక ఇదే ఈ డెసిషనే ఫైనల్ డెసిషన్ అని గనక నువ్వు అనుకుంటుంటే ఈ మాటలు దేవుడు నీతోనే చెప్తున్నాడు నీ పరిస్థితి ఏదైనా ఆ పరిస్థితిలో నుంచి నిన్ను చక్కగా బయటకు తీసుకొచ్చి నిన్ను ఉన్నతమైన స్థానం ఎక్కించే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి నజరైనటువంటి దేవుడు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి భయపడవద్దు బాధపడొద్దు పారిపోవద్దు మారిపోవద్దు మర్చిపోవద్దు దేవుని యొక్క కార్యాల విషయమే ధైర్యంగా నిలబడండి వీళ్ళు నిలబడ్డారండి వీళ్ళు ఎప్పుడైతే నిలబడ్డారో గొప్ప కార్యాన్ని వాళ్ళు చూశారు వాళ్ళ ద్వారా లోకస్తులు ఆ యొక్క రాజు కూడా చూసి ఆయన ఒక మాట చెప్తాడండి నెబద్ది చెప్తున్నాడు శద్రకు మేషకు అభ్యజ్ఞయని వారి వీరి దేవుడు పూజార్హుడు ఆ మాట నాకు చాలా ఇష్టం ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయో ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు అని రాజు ఎంత ఫైనల్లో స్టేట్మెంట్ చెప్పాడు చూడండి మరి ఏ దేవుడును లేడు అసలు ఏ దేవుడు లేడని ఏదో ఒక బొమ్మను పెట్టించి ఆరాధించమన్నటువంటి ఆ రాజును అంటే ఇక ఈ దేవుడు కాక వేరే ఏ దేవుడు లేడు అని చెప్పించాడు మన దేవుడు ఆమెన్ మన దేవుడు తలుచుకుంటే చేయలేనిది ఏది లేదు నీ పరిస్థితి ఏదైనా ఆయన చెయ్యి దాటిపోకముందే నీవు ఆయనను బలంగా నమ్మి ఆయన యొక్క హస్తాల్లో నీ పరిస్థితిని పెట్టు నీ పరిస్థితిని ఆయన యొక్క హస్తాల్లో పెడితే దేవుని పెట్టలారా దేవుడు చేసే అద్భుతము మీరు కళ్ళారా చూస్తారు అనేక మంది మీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి ఇంకా అనేక మంది ప్రభులోనికి రావడానికి మీరు ఒక మంచి ఒక ఆయుధంగా సాయుధంగా ప్రభు చేతిలో వాడబడతారు అటువంటి కృపను ప్రభు మనకివ్వాలని దైవజనునిగా దేవుని సేవకునిగా నేను ఆశిస్తూ మీకోసం ప్రార్థిస్తున్నాను ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం మహిమ కలిగిన తండ్రి మిమ్మల్నితో తీస్తున్నామయ్య కష్టాలు వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు తండ్రి మా యొక్క విశ్వాసం పరీక్షింపబడవలసి వచ్చినప్పుడు దయచేసి ఏనాడు ఎన్నడు మీ చెయ్యి దాటిపోనివ్వకుండా అయ్యా మిమ్ముల్ని విడిచి మేము పారిపోకుండా మారిపోకుండా మీ యొక్క అద్భుతమైన బలమైన దక్షిణ హస్తప కార్యాలు మర్చిపోకుండా మాకు సహాయం చేయండి అయ్యా ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని అనారోగ్యాలను బట్టి కొన్ని అవాంఛనీయమైన ఘటనలను బట్టి అప్పుల బాధలను బట్టి ఇరుకు ఇబ్బందులను బట్టి మీరు ఇంతకు ముందు మా జీవితంలో చేసిన కార్యాలు మేము మర్చిపోయి ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా మేము గుర్తు చేసుకొని ఆ యొక్క కార్యాలను బట్టి ఇంకా విశ్వాసం ఎక్కువ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండే కృపను దయచేయండి ఈ మాటలు వింటున్న అయ్యా ఈ ప్రతి ఒక్క సహోదరి సహోదరుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టాల నుంచి విడిపించండి అగ్నిగుండంలో నుంచి షద్రకుమ అభెజ్ఞ మీరు విడిపించారయ్యా సింహాల బోనులో నుంచి ధాన్యాలను విడిపించారు అంత గొప్ప కార్యం చేసిన దేవుడివి మా యొక్క ఇరుకు ఇబ్బందుల్లో నుంచి కూడా మీరు మమ్మల్ని విడిపించగలిగిన సమర్థుడు అని మేము నమ్ముతున్నాం మా నమ్మకంలో లోపం లేకుండా అవిశ్వాసం లేకుండా రాకుండా మీరు మాకు సహాయం చేసి విశ్వాసం ముందుకు నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియ దైవ జనాంగమా మన ఈ ఫీబా ఇండియా యూట్యూబ్ ఛానల్ని దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందుకోవాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తే కనుక ప్రతి ఒక్క అప్డేటు మీకు వస్తుంది అలాగే కార్యక్రమాన్ని గురించినటువంటి మీ సలహాలు సూచనలు అలాగే మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ప్రభువు మిమ్మను మీ కుటుంబాలను గాక ఆమెన్ Thank you.